అండి, వెల్కమ్ టు బుజ్జక్క అద్వైత వ్లాగ్స్. మీరు బాగున్నారండి? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మా అమ్మగారు అండి 75 ఇయర్స్ ఓల్డ్, 75 సంవత్సరాలు అండి. ఆమె మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూడండి. ఇది జేట్ చెట్టు, ఇది కొమ్మ కూడా వస్తుంది. ఇది చైనాలో అందరూ ఇళ్లలో పెట్టుకుంటారు. అందు మన మన ఇంట్లో కూడా పెట్టినాము ఈ చెట్టు. ఇది కొమ్మ కూడా వస్తుంది, ఏరు కూడా వస్తుంది. దీనికి 2 రోజులకి ఒకసారి అయినా నీళ్లు పోసుకోవచ్చు. ఈ చెట్టు ఎండలో ఉండొద్దు, ఇది నీడకి ఉండాల. ఇది అందరు పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు పోయే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. దీనికి 2 నెలలకు ఒకసారి అయినా నీళ్లు పోయొచ్చు. ఇది నీడకి ఉండాల ఈ చెట్టు, జిజి చెట్టు. ఇది దీని ఏరు కూడా కింద ఏరు వస్తుంది, దీనికి గడ్డలు వస్తుంది. దీని వల్ల నీరు కింద గడ్డ వచ్చి నీరు వస్తుంది, చెట్టు మొలుసు చెట్టు వస్తుంది. ఇది ఈ చెట్టు, జీజి చెట్టు. ఇది ఇది రేటు ఎక్కువ, 300 ఈ చెట్టుకి. ఇదిగో ఇట్లా వస్తుంది, ఇట్లా పువ్వు. ఇది పువ్వు కాదు, ఇదిగో ఇట్లా వస్తుంది. ఇది ఇదిగో ఇట్లా వస్తుంది, ఈ రకంగా వస్తుంది చెట్టు అంతా, ఈ రకంగా వస్తుంది. ఇది పీసు లిల్లి. ఇది నర్సరీ నుంచి 3 మాటలు తీసుకొచ్చి పెట్టిన, 2 సార్లు పెట్టినా కూడా బతకలేదు, చచ్చిపోయింది. 3వ సారి మళ్ళీ తీసుకొచ్చి పెట్టినా, ఇప్పుడు మంచిగా దీనికి ఎక్కువ నీళ్లు పోయొద్దు. ఎక్కువ నీళ్లు పోసినా బాగా, తక్కువ నీళ్లు పోసినా మంచిగా ఉండదు. ఈ చెట్టు గాలి పీల్చుకుంటది, ఇంట్లో ఉంటే అందరికి మంచిది. ఇది బయట గాలి, ఇంట్లోకి ఇంట్లో గాలి బయటకు పీల్చుకుంటది. లైట్ చేయండి.